ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ఉడుకుడుకు మాటలతోనే ఒకరి మీద ఒకళ్ళు ఉరుములు ఉరుముతుర్రు లీడర్లు. అట్లా ఇప్పుడు ఒక ఆడ ఇద్దరు లీడర్ల నడుమ పొట్టు పొట్టులొల్లయ్యింది. ఇక గల్లొల్లి ఏడిదాకా పోయిందో ఒక్కసారి అరుసుకునొద్దాం పారి. రెండు కత్తులు ఒక వరలు ఉండవు, రెండు ఎలకలు ఒక బోన్లు ఉండవు అంటుంటారు. ఇప్పుడు రాజకీయంలో కూడా ఇద్దరు పెద్ద లీడర్లు ఒకటే నియోజకవర్గంలో ఉండొద్దు అన్నట్టు తయారైంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలున్న మండపేట నియోజకవర్గంలో. సైకిల్ పార్టీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు, పంక పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఇద్దరు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండే తట్టే తయారైంది పంచాయతీ. అట్ట ఇద్దరు నడుమున్న కిలికిలి ఇప్పుడు ఇద్దరు ఊయలేకపోయి అటోగలు ఈటోగలు నిలబడి నువ్వు మంచోనివా నేను మంచోని అని తెలుసుకునే కడుకు వచ్చింది పంచాయతీ. మీ ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమే 24 ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీ గురించి ఉన్న ఏ పార్టీ గురించి చెప్తున్నామో, తెలుగుదేశం దేని గురించి చెప్తున్నాము, ఆ పార్టీ తరఫున మేము మాత్రమే పోటీ చేస్తాం. రెండో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నత లేదు, చేస్తామంటే చెప్పడానికి ఎవరో లేదు. అది ఇద్దరు నువ్వా నేనా, నీకు బలం ఎక్కువ ఉందా నాకు బలం ఎక్కువ ఉందా, నువ్వు మంచోనివా నేను మంచోనా, నీకెక్కువ మంది ఓట్లు వేస్తారా నాకెక్కువ మంది ఓట్లు వేస్తారా అని లెక్కలు తెలుసుకుంటారు అట. ఇక అసలు పంచాయతీ ఏందయ్యా అంటే, ఓ కాడ మాట్లాడుకుంటా అక్కడనే ఉండేటి కేశవరం అనేటి ఊళ్ళే అనుమతులేం లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ దవ్వకపోయిందని పంక పార్టీ ఎమ్మెల్సీ మీదకి సైకిల్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నదోటి లేనిదోటి మాట్లాడిండట. అట్ట గామాటలకు ఎమ్మెల్సీ తోటసారి ఏమైనా నారాజ్ అయిందో ఏమో తెలియదు గాని నవరత్నాల కార్యం మీద పోయిన కాడ ఇగో ఇట్ట ఎమ్మెల్సీ సారు పాత ముచ్చట నిలబెట్టిండు. అట్లా ఇద్దరు లీడర్లు డి అంటే డి సై అంటే సై అనుకుంటా పోయి అలో కేశవరం పేరుతోని ఆ ఊరోళ్లతో ప్రైవేట్ ఓట్లు వేపించుకునే తందుకు తయారయ్యారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ ఓట్లలో ఓడిపోయిన వాళ్ళు వచ్చే ఓట్లలో ఏ పార్టీ తరపుకేంచి కూడా పోటీ చేయొద్దు అనేది వాళ్ళు పెట్టుకున్న ఒప్పందం అట. ఈ ఒప్పందానికి ఎవరడ్డం ఉండదు. సీఎం సార్తో నేను మాట్లాడతా అనుకొచ్చిండు ఎమ్మెల్సీ తోటసారు. మరి చూడాలి ఇద్దరు ఇట్లే ఎవరు గెలుస్తారో, వచ్చే ఓట్లలో ఎవరు పోటీ చేస్తారో అనేది. కానీ ఇద్దరు లీడర్ల ఒప్పందం మాత్రం భలే ఇచ్చంతరంగా ఉన్నది పోండి.